హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ట్యాప్ ఈ వీడియోలో కాలం బేగం దూరంలోని ప్రాబ్లం నెంబర్ థర్టీ ఫోర్లో ఉన్నాము ఒక బస్ బస్టర్ ప్రయాణంలో ఎక్కడ ఆగకుండా ప్రయాణించినా గంటకి యాభై కిలోమీటర్లు ప్రయాణించాను కానీ అది ఆగుతూ ప్రయాణించినచో ఒక గంటకి నలభై కిలోమీటర్లు ప్రయాణించను అయితే అది గంటకు ఎంత సమయం ఆగును అంటున్నాడు దీని అర్థం గంటకి యాభై కిలోమీటర్లు అంటే అర్థమైందంటే యాభై కిలోమీటర్ ఒక గంటకి అంటే పర్ అవర్ యాభై కిలోమీటర్లు మనకేమిచ్చాడు ఇది స్పీడ్ అంటే వేగం ఇచ్చాడు తర్వాత ఇది నలభై కిలోమీటర్లు ఇది కూడా వేగమే ఇచ్చాడు స్పీడే అయితే ఎక్కడ ఆగకుండా ప్రయాణిస్తే యాభై కిలోమీటర్లు పోతుందంట ఒక గంటకి ఆగితే కనుక నలభై కిలోమీటర్లు పోతుంది అయితే అది గంటకి ఎంత సమయం ఆగుతుంది సమయం అంటున్నాడు అంటే ఏంటి కనుక్కోమనేది మనల్ని టైం ఆగే సమయం కనుక్కోమంటున్నాడు ఆగే సమయం కనుక్కోవడానికి మనకి ఫార్ములా ఏంటంటే తేడా బై అంటే రెండింటి మధ్యలో తేడా అంతే ఈ రెండు వేగాల మధ్య తేడా బై ఎక్కువ వేగం ఏది ఉందో అది వేగాల మధ్యలో తేడా బై ఎక్కువ వేగం ఉన్నా ఏదో అది రాసేసుకోవాలి ఇంటూ అరవై అరవై ఎందుకంటే ఒక గంటకే తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా అయిపోయింది ఇంకా ఒక గంటకే చెప్తున్నాడు అంటే టైమే కదా వేగాల మధ్యలో తేడా అంటే ఈ మనకి ఎంత తేడా వస్తుంది ఒక వేగం యాభై అయితే ఒక వేగం నలభై బై ఎక్కువ వేగం ఏది ఉంది యాభై కిలోమీటర్లు కాబట్టి అది బై యాభై రాసుకోవాలి ఇంటూ టైం అంటే అరవై మనకేమొస్తుందంటే ఇది ఇది క్యాన్సిల్ అయిపోతుంది యాభై నుంచి నలభై పోతే పది బై ఐదు ఇంటూ ఆరు ఐదు ఒకటిలో ఐదు రోజులు మనకి రెండు ఆరులో పన్నెండు వచ్చింది ఇదేంటి సమయం అనుకుంటున్నామంటే ఇదేంటి పన్నెండు నిమిషాలు అన్నమాట తర్వాత ప్రాబ్లం నెంబర్ థర్టీ ఫైవ్ ఒక వ్యక్తి తన ప్రయాణంలో ఎక్కడ ఆగకుండా ప్రయాణించినా గంటకు ఎనభై కిలోమీటర్లు ప్రయాణించను ఒక వ్యక్తి తన ప్రయాణంలో ఎక్కడ ఆగకుండా ప్రయాణించినా గంటకు ఎనభై కిలోమీటర్లు ప్రయాణించను కానీ అతను ఆగుకుంటూ ప్రయాణించిన గంటకు అరవై కిలోమీటర్లు ప్రయాణించును అయితే అతను గంటకి ఎంత సమయం ఆగుతాడు ఇది కూడా ముందులాంటి ప్రాబ్లమే ఒక వ్యక్తి ఒక ప్రయాణం ఎక్కడికో వెళ్తున్నాడు ప్రయాణం అయితే అతను ఆగకుండా మధ్యలో ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతే కనుక ఎయిటీ కిలోమీటర్స్ ఒక గంటకి ఎయిటీ కిలోమీటర్స్ వెళ్తాడు అంటే స్పీడ్ చెప్తున్నాడు వేగం ఎనభై కిలోమీటర్ పర్ అవర్ అని అతను ఆగుతూ వెళ్తే కనుక అరవై కిలోమీటర్లు వెళ్తాడు అంటే ఒక గంటలో అంటే అరవై కిలోమీటర్ పర్ అవర్ వేగం అది అయితే అతను గంటకు ఎంత సమయం ఆగును ఆగు సమయం ఆగే సమయమే కనుక్కోమంటున్నాడు ముందు కూడా చెప్పాను కదా ఆగే సమయంకి ఫామ్లా వేగాల మధ్యలో తేడా బై ఎక్కువ వేగం ఇంటూ అరవై చేయమన్నాను కదా ఒక గంటకే ఇచ్చాడు కదా అందుకని ఇక్కడ ఇంటూ అరవై వస్తుంది వేగాల మధ్య తేడా అంటే ఫస్ట్ ఎంత ఉంది అతనికి ఎనభై కిలోమీటర్లు తర్వాత అరవై బై ఎక్కువ వేగం ఏది ఉందంటే ఎనభై కిలోమీటర్లది ఇంటూ అరవై ఒక గంట కంటున్నాడు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ అరవై రాసేసుకున్నాము ఈ సున్నా ఈ సున్నా కొట్టేస్తే మనకి ఎనభై మైన సర్వే అంటే రాస్తా ఎనభై మైన సర్వే అంటే ఇరవై బై ఎనిమిది ఇంటూ ఆరు రెండు నాలుగుల రెండు మూల నాలుగు ఒకటిలో నాలుగు ఐదులో అప్పుడు ఐదు ఇంటూ మూడు వచ్చింది ఐదు మూల పదిహేను నిమిషాలు అనమాట తర్వాత ప్రాబ్లమ్ నెంబర్ ఈస్ థర్టీ సిక్స్ ఒక వ్యక్తి కాలినడకతో తన గమ్యస్థానం చేరి తిరిగి సైకిల్పై ప్రయాణించిన మొత్తం ఎనిమిది గంటలు పట్టాను కానీ అతను రెండు వైపులా సైకిల్పై ప్రయాణించిన రెండు గంటలు తక్కువ సమయం పడుతుంది కానీ అతను రెండు వైపులా కాలినడకతో ప్రయాణించిన ఎంతకాలం పడుతుంది అంటున్నాడు ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ ఏ అనుకుంటాను ఇక్కడ పాయింట్ బి అనుకుంటాను ఒక వ్యక్తి కాళినడకతో తన గమ్యస్థానం చేరాడు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వాకింగ్ చేస్తూ వెళ్ళాడు కాలినడక అంటే వాకింగ్ కదా వెళ్ళేటప్పుడు వాకింగ్ చేస్తూ వెళ్ళాడు తిరిగి సైకిల్పై ప్రయాణించాడంట వచ్చేటప్పుడు సైకిల్ మీద వచ్చాడు అయితే మొత్తం ఎంత టైం పడుతుంది ఇలా వెళ్తే ఎనిమిది గంటలు పడుతుంది ఎనిమిది గంటలు అంటే నేను నేను ఇక్కడ రాస్తాను వాకింగ్ చేశాడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సైకిల్ మీద వచ్చాడు అప్పుడు ఎనిమిది గంటలు టైం పట్టింది తర్వాత అతను రెండు వైపులా పై వెళ్ళాడు మళ్ళీ ఏం చేస్తాడంటే ఈ వెళ్ళేటప్పుడు సైకిల్ వచ్చేటప్పుడు కూడా సైకిల్ మీదనే వెళ్ళాడు సైకిల్ మీదనే వచ్చాడు అంటే రెండు సి ప్లస్ సి అలా చేస్తే కనుక రెండు గంటల టైమే పడుతుంది రెండు గంటలు టైం కాదు రెండు గంటలు తక్కువ టైం పడుతుంది అంటున్నాడు తక్కువ అంటే ముందుకన్నా ముందు ఎంత పట్టింది ఎనిమిది గంటలు దానికన్నా రెండు గంటలు తక్కువ టైం పట్టాలి ఎనిమిది ఎనిమిది మైనస్ రెండు అంటే ఆరు గంటల టైం ఇప్పుడు పట్టింది అయితే రెండు వైపులా కాలినడకతో ఇప్పుడు అతను ఇక్కడ నుంచి ఇక్కడికి వాకింగ్ చేయాలి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వాకింగ్ చేస్తూ వెళ్ళాలి వాకింగ్ చేస్తూ రావాలి అలా వెళ్తే కనుక అతనికి ఎంత టైం పడుతుంది అని అంటున్నాడు ఒకసారి ఇక్కడ చూడండి సి ప్లస్ సి అంటే ఏంటి మనకిది సి అని రాసుకోవచ్చుగా టూసీ అంతా ఆరు గంటలు సి అంతా రెండొకట్ల రెండు మూల మూడు గంటలు సైకిల్ మీద వెళ్ళడానికి పట్టింది మరి ఇప్పుడు వాకింగ్ చేస్తే ఎంత పడుతుందో చూద్దామో ఒక ఒక్క సైకిల్ ఒక తర్వాత వాకింగ్ చూద్దాం ఇప్పుడు ఇందులో ఈ డబ్ల్యూ ప్లస్ సి ఈక్వల్ టు ఎనిమిది ఉంది కదా దాంట్లో రాస్తా డబ్ల్యూ ప్లస్ సి అంటే మూడు కదా రాసేస్తా అప్పుడు డబ్ల్యూ ఎంత వస్తుంది ఎనిమిది మైనస్ మూడు అంటే ఐదు గంటలైతే వస్తుంది ఇదేంటి వాకింగ్ మనకు అనుకోమనేది ఏంటంటే వెళ్ళేటప్పుడు వాకింగ్ చేయాలి వచ్చేటప్పుడు వాకింగ్ చేయాలి ఎంత టైం పడుతుంది అంటున్నాడు అంటే వెళ్ళేటప్పుడు వాకింగ్ డబల్ వచ్చేటప్పుడు కూడా వాకింగ్ డబల్ అప్పుడు చేస్తే ఎంత వస్తుంది పెళ్ళడానికి ఐదు గంటలు రావడానికి ఐదు గంటలు మొత్తం పది గంటల టైం అయితే పడుతుంది